మలనసాగర్ బాధితులకు భరోసా ఇస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ముప్పు గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చారు. వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరిపోతే చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి చెప్పండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హరిత, మల్లనసాగర్ నిర్వాసితులు పోరాటం చేయడానికి ఈ రోజు 100 రోజులు చేరింది. 100 రోజులు చేసిన ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ వారు ఆందోళన మరింత ఉద్యోగం చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలకు సంఘీభావంగా వివిధ పార్టీ నేతలు కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ధర్నాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ రోజు మహాధర్నా చేపట్టారు. మర్రి శశిరెడ్డి మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించిన మహాధర్నా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చెప్పారు. చెప్పండి సార్, మీరు ఏదైనా భరోసా ఇవ్వదలుచుకున్నారా అక్కడి ప్రజలకు? మల్లనసాగర్ నిర్మాణం పట్ల మాకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. అవసరం లేకుండా ఉండేటువంటి ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లను సంతృప్తిపరచడానికి, దాంట్లో కమిషన్లు తీసుకోవడానికి, డిజైన్ రీడిజైనింగ్ పేరిట తెలంగాణ ఖజానాకు గండి కొట్టడానికి ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం మేము భావిస్తున్నాం. హర్యానాలో కానీ ఇతర మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రిజర్వాయర్ లేకుండా ఉండి నిర్మాణం, ప్రతి ఎకరానికి నీరు అందించేటువంటి అవకాశం ఉంది. నీటి పారుదలకు వ్యతిరేకం కాదు. మేము 1998లో స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆలోచన విధానాన్ని, వారికి ఉన్నటువంటి దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని వారి మరణాంతరం ఏర్పాటైనటువంటి ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ పేరిట తెలంగాణ సస్యశాపం కావాలంటే గోదావరి జలాలే శరణ్యం అనేటువంటి దానిపైన అనేక కార్యక్రమాలు ఆ రోజు చేసినప్పుడు, ఈరోజు మేము నీరందించడానికి నీటి పారుదలకు వ్యతిరేకం కాదు, కానీ అనవసరమైనటువంటి రిజర్వాయర్లు అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ, అలాగే భూసేకరణ చేసేటువంటిది కూడా చాలా అన్యాయంగా చేసేటువంటిది కూడా చాలా అన్యాయంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ, చట్టానికి విరుద్ధంగా ఈ రకంగా చేసేటువంటి దాంట్లో ఇది నిర్బంధించి, బెదిరించి, భయపెట్టించి ఈరోజు 50 రోజులు పూర్తవుతుంది. సెక్షన్ 144 మనం ఎక్కడున్నామని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇంత అన్యాయంగా, ఇది ప్రజలకు ఇంత వ్యతిరేకంగా వ్యవహారం చేసేటువంటి నిరంకుశంగా ప్రవర్తన ఈ ప్రభుత్వంది, ముఖ్యమంత్రి గారిది అనేటువంటి మాట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రజలు కూడా స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఎవరు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం లేదు. ప్రలోభపెట్టి, భయపెట్టించి, భయానికి, భయాందోళనకు గురి చేసి అన్నిటికంటే పెద్దగా ఉన్నటువంటి వేములఘాట్ గ్రామంలో 100 రోజులు కంటిన్యూస్ గా నిరాహార దీక్ష రేపటికి పూర్తవుతుంది. అయితే వాళ్ళు కొంతమంది ఏజెంట్లుగా మధ్యలో అక్కడికి చేరి వాళ్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం, దాంట్లో పెద్ద ఎత్తున పోలీసు జులుం జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. ఎంత అనారోగ్యంగా వీళ్ళు ప్రవర్తించారో మనం గతంలో చూశాం. కనుక మేము ప్రజలు, ప్రభుత్వం ఆలోచన మార్చుకోవాలి, లేకపోతే న్యాయస్థానం ఖచ్చితంగా, మనం చూశాం సింగూరులో ఎలాంటి నిర్ణయం హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి వచ్చిందనేటువంటి విషయం. ఇది మొత్తానికి మల్లన్నసాగర్ బాధితులకు తమ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని కూడా మర్రి శశిధర్ గారు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ.